వన్ థౌజండ్ టు మేక్ థౌజండ్ డాలర్స్ ఈ బుక్ అంటే వారెన్ బఫెట్కి చాలా ఇష్టం అండి స్టార్టింగ్లో ఈ బుక్ చూసి చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేశాను నేను చాలా మంచి బుక్ అని చెప్తారు వారెన్ బఫెట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు ఒక మంచి బుక్ సమరీతోటి మీ ముందుకు వచ్చాను లెసన్ నెంబర్ వన్ ఇరవై ఒక్కేళ్ళ అబ్బాయి స్టాలిన్ ఇతను తన సొంతకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు కానీ తన దగ్గర మనీ లేదు సో సేవ్ చేసిన కొంచెం అమౌంట్ ఉంది ఆ అమౌంట్ తోటి ఒక ఆఫీస్ రెంట్కి తీసుకొని ఒక టైపింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు అనమాట ఈ టైపింగ్ వర్క్లో కొంచెం అమౌంట్ గ్యాదర్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే తన ఆలోచన సో ఆ ఫీల్డ్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అమౌంట్ కొంచెం సెట్ అయింది ఈ అమౌంట్ సెట్ అయిన తర్వాత ఏ బిజినెస్లోకి వెళ్ళాలా అనేది అతను బాగా ఆలోచించాడు లాస్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోకి వెళ్ళాలనుకున్నాడు అనుకున్నాడు సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో తను ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా అమ్ముడుపోతుంది ఏంది అనేది ఫుడ్ ఐటమ్స్లో చూస్తే క్యాండీ ఎక్కువగా అమ్ముడుపోతుంది సో క్యాండీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక మిషన్ కొందామని చెప్పేసి తన దగ్గర సెట్ అయిన అమౌంట్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ లోన్కి వెళ్ళి ఆ మిషన్ కొన్నాడు సో ఆ మిషన్ కొన్న రోజు నైట్ వరకు కూర్చున్నాడు ఓకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాండీ స్టార్ట్ చేశాడు సో ఒక క్యాండీ అయితే తనకి బాగా టేస్ట్ నచ్చింది చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా కొన్ని పీసులు తయారు చేసి పొద్దున్నే వాటిని కొన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ షాపులల్లో శాంపుల్స్ ఇచ్చాడు కస్టమర్స్కి ఇవ్వండి ఓకే నచ్చిందంటే ఈ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్దామని సో నెక్స్ట్ డే వెళ్ళాడు నెక్స్ట్ డేకి వెళ్తే ప్రతి షాప్ కీపర్ దగ్గర కూడా అది రిజెక్ట్ అయ్యింది ఈ క్యాండీస్ టేస్ట్ బాగాలేదు అని చెప్పి మామూలుగా అయితే ఎవరైనా ఏం చేస్తారు ఈ జనాలకు టేస్ట్ లేదు నేను ఇంత అద్భుతంగా తయారు చేశాను చాలా బాగా టేస్ట్ అనిపించింది నాకే టేస్ట్ నచ్చింది అని చెప్పి అనుకుంటాం కానీ స్టాలిన్ దాని గురించి బాధపడలేదు ఓకే నో ప్రాబ్లం నేనే ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటాను అని చెప్పేసి మళ్ళీ ఫ్యాక్టరీకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్కి వచ్చి అక్కడ దీని మీద ఎక్కువ రీసెర్చ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు సో ఇప్పటిదాకా అసలు మార్కెట్లో ఏమేమి నడుస్తున్నాయి క్యాండీస్ అని రీసెర్చ్ చేశాడు సో ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత తనకు క్లారిటీ వచ్చింది సో ఫస్ట్ చాక్లెట్ క్యాండీ తర్వాత క్యారమెల్ క్యాండీ ఆ తర్వాత పీనట్స్ క్యాండీ ఈ మూడు క్యాండీస్ మార్కెట్లో బాగా వెళ్తున్నాయి కానీ నేను ఏదైతే మొన్న తయారు చేసానో ఆ క్యాండీ నాకు నచ్చిన క్యాండీ కానీ జనాలకు నచ్చుతున్నాయి ఈ మూడు సో వీటిని కాకుండా నాకు నచ్చిన వేలో చేస్తే అది పబ్లిక్లోకి వెళ్ళదు పబ్లిక్ అవసరమో అది చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు అందుకని ఈ మూడు క్యాండీస్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు సో నెమ్మది నెమ్మదిగా బిజినెస్ కొంచెం పికప్ అయింది కానీ తను పెట్టిన పెట్టుబడులు లోన్ పోను తన దగ్గరే మిగిలట్లా ఓకే సో దీన్ని ఇంకెలా డెవలప్ చేయాలా అని చెప్పేసి చాలా టైప్స్ ఆఫ్ క్యాండీస్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు ఏది దాదాపుగా త్రీ ఇయర్స్ ఇది నడుస్తూనే ఇంకో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ దాదాపుగా మూడు సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేశాడు ఒక క్యాండీ క్లిక్ అయింది ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏదైతే ఈ చాక్లెట్ ఉంది కదా ఈ చాక్లెట్ ఈ క్యారమిల్ ఈ పీనట్స్ ఈ మూడు కలిపి ఒకటే క్యాండీ తయారు చేశాడు ఈ మూడు టేస్ట్లు కలిపి ఒకటే తయారు చేశాడు దానికి బేబీ రూత్ అని పెట్టాడు ఓకే ఇది మార్కెట్లో విపరీతంగా క్లిక్ అయిపోయింది సో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ఇది ప్రాక్టికల్గా జరిగిన ఒక స్టోరీ అంట ఈ లెసన్లో ఆథర్ చెప్పిన పాయింట్ ఏంటంటే మీకు నచ్చింది జనాలకు ఇవ్వాలని చూడకండి జనాలకి ఏది అవసరమో అది మనం తయారు చేయాలి ఈ స్టాలిన్కి ఇది తయారు చేయడానికి తన బిజినెస్ క్లిక్ అవ్వడానికి దాదాపుగా త్రీ ఇయర్స్ పట్టింది ఈ త్రీ ఇయర్స్ ఎప్పుడులాగా వెళ్తున్న పనిని చేస్తూనే ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ మూడు సంవత్సరాలు క్లిక్ అయ్యాడు ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేవు కానీ పలానా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అలాంటప్పుడు అదే ఫీల్డ్లో జాబ్ చేయండి ఒక పక్క ఆ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్తో పాటు ఆ ఫీల్డ్లో ఇన్ని రోజులు పనిచేసినందుకు మీకు డబ్బులు వస్తాయి ఈ డబ్బుతోటి మీరు ఆ ఫీల్డ్లో డబ్బు పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంటాడు ఆథర్ సో ఇంకా నేను ఈ బుక్లో ఇంకా నాలుగు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే సో ఫస్ట్ టైం కనుక మీరు మన యూట్యూబ్ ఛానల్కి వస్తే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఓకే ఓన్లీ ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి ఈ లెసన్లో టెడ్ సో చాలా యంగ్ పర్సన్ తనకి సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది అందుకని తన దగ్గర ఒక కారు ఉంది ఆ కార్ తన ఫ్రెండ్కి అమ్మేసి కొంచెం అమౌంట్ తీసుకుందాం అనుకున్నాడు సో కార్ అమ్మడానికి వెళ్తున్నాడు దారిలో ఒక బర్గర్ పాయింట్ దగ్గర ఆగాడు అనమాట సో అక్కడ అతనితో డిస్కషన్ జరిగింది ఆ బర్గర్ ఓనర్ తోటి బర్గర్ షాప్ ఓనర్ తోటి సో బిజినెస్ సరిగ్గా నడవట్లేదు ఈ షాప్ అమ్మేద్దాం అనుకుంటున్నాను బర్గర్ షాప్ అని చెప్పి తనకు చెప్పాడు అనమాట సో అదే డిస్కషన్లో ఇతను కూడా తన పరిస్థితి బాగాలేదు కార్ అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ బర్గర్ షాప్ అతను సో ఆ కార్ నాకు ఇచ్చేయి ఈ షాప్ను నడిపించుకో అని చెప్పారంట సో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది నాకు ఎట్లాగో చిన్న చిన్న బర్గర్ చేయడం వచ్చు కదా సో ఎందుకు ఇది ట్రై చేయకూడదు అని చెప్పి తన కార్ ఇచ్చేసి ఆ షాప్ తను తీసుకున్నాడు తన దగ్గర జస్ట్ లెవెన్ సెంట్సే ఉన్నాయి ఓకే ఒక ఫిఫ్టీ డాలర్స్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పుగా తీసుకొని ఈ బర్గర్ తయారు చేయడానికి అవసరమైన సామాన్ అంతా కొనుక్కొచ్చాడు ఇప్పటిదాకా ఆ బర్గర్ షాప్లో ఫైవ్ సెంట్స్ టెన్ సెంట్స్ నడుస్తుంది ఏది ఒక బర్గర్ సో తిని ఏం డిసైడ్ అయ్యాడంటే రేట్ పెంచాలి ఫిఫ్టీన్ సెంట్ చేయాలి ఎందుకంటే నేను క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాను దీన్ని కొంచెం క్వాలిటీగా తయారు చేసి ఫిఫ్టీన్ సెంట్ అయినా జనాలు తీసుకుంటారు తక్కువ అక్కర్లేదని చెప్పేసి రేట్ పెట్టాడు ఎట్ ద సేమ్ టైం అంతే క్వాలిటీగా తయారు చేయడం స్టార్ట్ చేశాడు సో నెమ్మది నెమ్మదిగా ఆ బర్గర్స్ తీసుకోవడానికి జనాలు రావడం స్టార్ట్ అయ్యారు ఇతను బిజినెస్ కొంచెం స్టాండర్డ్ అవ్వడానికి సిక్స్ మంత్స్ పట్టింది ఈ సిక్స్ మంత్స్ తర్వాత ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఈ షాప్కి ఒక పర్సన్ వచ్చాడు ఆ బర్గర్లో తనకు ఒక చీజ్ కావాలి తనకి ఏమేమి టేస్ట్ కావాలో చెప్తూ దగ్గర ఉండి సో ఆ టేస్ట్ తను కూడా సేమ్ అలానే తయారు చేసి ఒకటి తీసుకున్నాడు సో ఈ టెడ్కి అది బాగా నచ్చింది ఓకే ఇప్పటి నుంచి ఏం చేశాడు ఇంకా జనరల్ బర్గర్తో పాటు ఈ చీజ్తో కలిపి స్పెషల్ బర్గర్ అని చెప్పి ఇంకొంచెం రేట్ ఎక్కువ పెట్టాడు ఇది బాగా క్లిక్ అయిపోయింది నెమ్మది నెమ్మదిగా జనాలు ఈ బర్గర్ తీసుకోవడానికి రావడం స్టార్ట్ అయిపోయారు సో ఇలా పదకొండు సంవత్సరాల్లో దాదాపుగా చాలా రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు చాలా బర్గర్ పాయింట్స్ ఓపెన్ చేశాడు జస్ట్ యాభై డాలర్లు అప్పు తీసుకొని స్టార్ట్ చేసిన తన బర్గర్ పాయింట్ వన్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్కి అమ్మాడు ఇతను లైఫ్ లాంగ్ ఒక రిచ్ మ్యాన్ లాగా లైఫ్ లీడ్ చేశాడు ఈ స్టోరీ నుంచి అర్థమవుతుందంటే ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ పట్టుకోవాలి తర్వాత దాంట్లో యాక్షన్లోకి దిగాలి చిన్న చిన్న ఎక్స్పరిమెంట్ చేయాలి కన్సిస్టెంట్గా పని చేయాలి ఓకే సో ఈ పనిని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి నాకు తగ్గట్టే వస్తే నేను చేస్తానంటే కుదరదు ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది అతనికి ఆపర్చునిటీ డెవలప్ చేసుకున్నాడు దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాడు సో చిన్న చిన్న ఎక్స్పరిమెంట్ చేశారు ఆ ఎక్స్పరిమెంట్తో క్లిక్ అయ్యాడు అలాంటి ఒక పది పదిహేను షాపులు పెట్టాడు లాస్ట్కి వన్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్కి అమ్మాడు సో ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో ఖచ్చితంగా సక్సెస్ అవుతామనడానికి ఈ టెడ్ డే సాక్ష్యం లెసన్ నెంబర్ త్రీ సో హ్యాడ్ షాపింగ్ ఇతను ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్నాడు ఇంటర్ కాలేజ్ ఉండదు హయ్యర్ స్కూల్ అనమాట సో ఆ స్కూల్ అయిపోగానే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు బట్ ఆ యూనివర్సిటీలో ఫీజు ఎక్కువగా ఉంది సో దీనికోసం ఏం చేయాలి ఇంజనీరింగ్ అయితే జాయిన్ అయ్యాడు పార్ట్ టైంలో జాబ్ చేయాలనుకున్నాడు సో ఈ పార్ట్ టైం జాబ్ కోసం ఏం చేశాడంటే తను ఏదైతే ఇంజనీరింగ్ చదువుతున్నాడో సేమ్ ఆ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా ఉండే కంపెనీలో చిన్న జాబ్ అయినా చేయాలని ఎతికాడు అందులో ఒక కంపెనీ ఓనరు సేమ్ ఇలానే కష్టపడి ఎదిగాడు అనమాట అతనికి ఈ పాయింట్ నచ్చింది సో అతన్ని జాబ్లో పెట్టుకున్నారు సో ఇక్కడ ఏమవుతుంది పార్ట్ టైంలో ఇక్కడ జాబ్ చేస్తున్నాడు మిగిలిన టైంలో కాలేజీకి వెళ్తున్నాడు సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ వస్తున్న అమౌంట్ను కొంచెం ఖర్చు పెట్టుకొని ఫీజులకు పెట్టేసుకొని మిగిలింది దాసి పెట్టుకుంటూ వస్తున్నాడు ఇలా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో తనకి ఇంజనీరింగ్ అయిపోయింది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా చాలా పని చేయడం వల్ల ఇతనికి ప్రమోషన్ వచ్చింది సో శాలరీ కూడా పెరిగింది ఈ శాలరీలో అమౌంట్ ఇప్పుడు ఎక్కువ సేవ్ చేయడానికి స్టార్ట్ చేశాడు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే కంపెనీలు ఇలాంటి ఏదైతే ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీలన్నీ మూతపడుతూ వచ్చాయి ఈ హ్యావర్డ్ చాపిన్ కంపెనీ కూడా క్లోజ్ అయిపోయింది సో చాలామంది రోడ్డు మీద పడ్డారు కానీ ఈ హావర్డ్ చాపిన్కి ఆ టెన్షన్ లేదు ఎందుకంటే మనీ సేవ్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు సో అతనున్న ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా మిషనరీస్ ఉన్నాయి ఈ మిషనరీస్ కంటిన్యూగా మెయింటైన్ చేయడానికి ఇంజనీర్స్ లేరు ఆ ఇంజనీర్స్ని కంటిన్యూగా పెట్టుకుంటే శాలరీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అందుకని ఫ్రీలాన్సింగ్ పిలుస్తున్నారు అది వర్క్ ఉన్నప్పుడు పిలుస్తున్నారు వర్క్ లేనప్పుడు ఆ పెద్ద పెద్ద మిషనరీస్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి దీనివల్ల ఏమైపోతుందంటే అవి తొందరగా రిపేర్కి వస్తున్నాయి ఖరాబ్ అయిపోతున్నాయి ఓకే సో ఈ ప్రాబ్లమ్ గమనించిన ఈ చాపిన్ ఏం చేశాడంటే ఈ కంపెనీలు అందరి దగ్గరకు ఒక ఆఫర్ తీసుకెళ్ళాడు మీకు వర్క్ ఉన్నప్పుడు నడుస్తున్నాయి వర్క్ లేనప్పుడు రిపేర్ వస్తున్నాయి సడన్గా మీకు వర్క్ వచ్చినప్పుడు కూడా అది రిపేర్ వచ్చింది అనుకోండి వాడట్లేదు కాబట్టి రిపేర్ వస్తుంది కదా నేను వీటిని మెయింటైన్ చేస్తా వీటిని నడిపించడం దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్వీస్ చేయడం సో ఇయర్లీ సర్వీస్కి నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి అందరితో అగ్రిమెంట్ చేశాడు స్టార్టింగ్లో ఇతని పదహారు పదిహేడు గంటలు పనిచేసేవాడు తర్వాత తర్వాత ఈ ఐడియా క్లిక్ అయింది సో ఈ ఐడియా క్లిక్ అయితే దాదాపుగా ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుంటూ వాళ్ళతో చేపిస్తూ చేపిస్తూ ఆ బిజినెస్లో అద్భుతంగా క్లిక్ అయిపోయాడు ఈ లెసన్లో మనం గమనించాల్సింది ఏంటంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు సేమ్ అదే ఫీల్డ్లో మనం పనిచేస్తూ ఉంటే అటు ఎడ్యుకేషన్ చేసుకోవడానికి మీకు ఫీజుకి డబ్బులు వస్తాయి ఎట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ తోటి మీ ఫీల్డ్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నేను ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు దాని ద్వారా నేను ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అంటాడు ఆతర్ తర్ గ్యాట్సన్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ అనమాట సో తనకి రిటైర్మెంట్ కోసం ఉంచుకున్న అమౌంట్ అంతా అయిపోయింది హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఖర్చులకి డబ్బులు లేకుండా పోతుంది సో ఎలా సర్వే అవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు తను ఒక పాయింట్ గమనించింది తన దగ్గర నుంచి ఒక రివర్ వెళ్తుంది ఆ రివర్లో చేపలు పట్టడానికి చాలామంది వెళ్తూ ఉన్నారనమాట సో తన ఇంటి దగ్గర ఎర్త్ వామ్స్ ఎక్కువగా ఉండేవి అనమాట చేపలు పట్టడానికి వచ్చే వాళ్ళందరూ ఈ ఎర్త్ వామ్స్ కోసం చాలా దూరంలో ఉండే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు సో తను ఏం చేసిందంటే తన ముందు ఒక చిన్న షటర్ పెట్టేసి ఈ ఎర్త్ అన్ని పట్టుకొని వాటిని అమ్మడం స్టార్ట్ చేసింది సో చాలామంది జనాలు దాన్ని కొనడం స్టార్ట్ చేశారు ఒక ఫ్రెండ్ హెల్ప్ తోటి ఒక షాప్ కూడా పెట్టింది ఎర్త్ వార్మ్స్ షాప్ అనే ఓకే సో ఇది కొద్ది క్లిక్ అవ్వగానే దాంట్లో నుంచి ఒక చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని పిలిచి పార్ట్ టైంలో ఇవి పట్టిస్తే మీకు ఇంత ఇస్తానని చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకునేది తర్వాత ఈ హెర్త్ వామ్స్ ఫార్మింగే స్టార్ట్ చేసింది ఇలా తనకి వస్తున్న అమౌంట్ తోటి సర్వైవల్ అయింది హెల్దీగా ఉండడానికి ఏ హెల్దీ ఫుడ్ అవసరమో తనని తింటూ ఆ ఖర్చులు పెట్టుకుంటూ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసింది సో ఈ లెసన్ బట్టి ఏంటంటే తనకి ఏజ్ ఎక్కువైపోయింది ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా లేదు కానీ తన చుట్టూ పరిసరాల్లో తను ఏం చేయగలుగుతానో ఏం చేస్తే వర్కౌట్ అవుద్ది అనేది ఆలోచించుకొని వర్కౌట్ చేసింది సేమ్ అలానే మన చుట్టూ నేను చదువుకున్న చదువుకి ఇదే కావాలి లేదా నాకు చదువు ఎక్కువ లేదు లేదా నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేశాను ఈ పని చేయడమా ఆ పని చేయడమా కాదు నీ చుట్టూ ఏ ఆపర్చునిటీ ఉంది ఆ ఆపర్చునిటీని నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతావు అనేది ఆలోచించాలి అంటారు ఆ లెసన్ నెంబర్ ఫైవ్ లూసీ యాన్థోనీ లూసీ హస్బెండ్తో డివోర్స్ అయినాయి అనమాట ఆరు నెలల బేబీ ఉంది ఆ బేబీ బాధ్యత తన మీదనే ఉంది తన దగ్గర ఎక్కువ స్కిల్స్ లేవు ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ లేదు ఓకే బట్ ఈ బేబీని ఎలా పెంచాలి అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉండేది సో తనకి ఈ డ్రెస్సులు అంటే చాలా ప్యాషన్ ఓకే సో ఈ డ్రెస్ని డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేయడం అంటే తనకు చాలా ఇష్టం సో ఇదే నేను ఎందుకు నా లైఫ్ లీడ్ చేయడానికి వాడుకోకూడదని డిసైడ్ అయింది సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డ్రెస్సులు కుట్టడం ఓకే వాటిని ముఖ్యంగా ముందు ఫ్రెండ్ సర్కిల్లోనే వాళ్ళకి అమ్మడం స్టార్ట్ చేసింది సో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో హెల్ప్ చేద్దామని ఒకటి రెండు తీసుకున్నారు తర్వాత తర్వాత ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం మానేశారు ఓకే సో తన లైఫ్ చాలా డిఫికల్ట్లోకి వెళ్ళిపోయింది అప్పుడు తను డిసైడ్ అయింది ఈ ఏవైతే నేను తయారు చేస్తున్న డ్రెస్సెస్ ఉన్నాయో వీటిని బయట జనాలకు అమ్ముదానులే అని డిసైడ్ అయింది సో స్టార్టింగ్ మూడు రోజులు చాలా ఇల్లులు తిరిగింది తిరిగితే జస్ట్ రెండు డ్రెస్సులు అమ్మిడిపోయాయి ఈ సేల్ చేయడం అంత ఈజీ కాదు ఇది నాకు సెట్ అవ్వదేమో అని డౌట్ పడింది కానీ నా డిజైన్స్ చాలా బాగున్నాయి నేను దీన్ని ఎలా అయినా వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి అప్పుడు ఏంటి అని ఆలోచించింది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక్కసారి ఇంట్లోకి రానివ్వగలిగితే నా డ్రెస్సులు చూస్తారు ఈ డ్రెస్సులు కనుక చూస్తే ఖచ్చితంగా తీసుకుంటారు సో నాకు ఇక్కడ ఎక్కడ డిఫికల్ట్ అవుతుంది ముందు వాళ్ళు ఇంట్లోకే రానివ్వట్లే సో నా ఫస్ట్ గోల్ ఏంటంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం నన్ను గేట్ దగ్గర నుంచి బయటికి పంపించకుండా నేను ఇంట్లోకి వెళ్ళగలగాలి ఆ తర్వాత నేను ఈ డ్రెస్సుల గురించి టాపిక్ తీసుకురావాలి సో దీనికోసం నేను ఏం చేస్తే బాగుంటుందని కొన్ని కమ్యూనికేషన్స్ నేర్చుకుంది కొన్ని స్కిల్స్ నేర్చుకుంది ఓకే సో ఆ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసింది సో స్టార్టింగ్ ఏంటి థింక్ చేసింది థింక్ చేసి ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఒక గోల్ పెట్టుకుంది తర్వాత అక్కడ వాళ్ళకి ప్రొడక్ట్ చూపించడం స్టార్ట్ చేసింది నెమ్మది నెమ్మదిగా సేల్స్ పెరగడం స్టార్ట్ అయ్యి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో థౌజండ్ డాలర్స్ చేసింది అనమాట ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏది స్టార్టింగ్లో అంత ఈజీగా ఉండదు బట్ మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ దాంట్లో ఇంకేదన్నా టెక్నిక్స్ టిప్స్ నేర్చుకుంటే స్టెప్ బై స్టెప్ దాంట్లో ఇంప్రూవ్ అవుతామని చెప్పేసి ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఐదు లెసన్స్లో అందరూ కూడా జీరో నుంచే థౌసండ్ డాలర్స్ ఎలా సంపాదించాలనే పాయింట్ నేర్చుకొని నెమ్మది నెమ్మదిగా లైఫ్లో సక్సెస్ అయ్యారు ఓకే సో ఈ ఐదు లెసన్స్లో మీకు ఏ లెసన్ నచ్చింది ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్